సీనియర్ నాయకులు, ఆదివాసీ నాయకులు, మని వీరయ్య దొర గారు, వాగబైన వీరయ్య దొర గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి, గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆయన గారు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చాలా సుపరిణామం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన అనుభవం ఉంది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిలదొక్కున్న పార్టీ కాబట్టి ఈ రోజున బాగుపోయిన వీరయ్య దొర గారు వారి యొక్క అనుచర గ్రహణంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సుపరిణామం. అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారిని సోదరంగా ఆహ్వానిస్తూ మీ స్వాగతం పలి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనుభవ రాహిత్య పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉంటాయి. ఏర్పూరు మండలంలో రంగాపురం గ్రామంలో వీరయ్య దొర గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వారు వారి కుటుంబ సభ్యులు, తర్వాత వాళ్ళ బంధువులు అందరు కలిసి ఊరు ఊరే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ వారి మేనిఫెస్టోని కూడా సంపూర్ణంగా కనీసం ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీలోకి, టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలు చేరుతా ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవినీతి భయంకరంగా పెరిగిపోయింది. కమిషన్ల మీద ఉన్నటువంటి ప్రేమ ప్రజల మీద లేకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చిందనే ఉద్దేశం సామాన్యుల్లో కూడా వచ్చింది. కావున వైరా నియోజకవర్గంలో 2019 ఎలక్షన్స్ గాను ప్రజలే ప్రతిపక్షంగా మారి తండోపతండాలుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఇంకా ముందు ముందు కూడా చాలా జాయినింగ్స్ ఉన్నాయి. అలాగే రాబో పంచాయతీ ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ గెలుస్తుంది కాబట్టి గ్రామ స్థాయిలో కూడా సర్పంచులు గెలవాలని, సర్పంచులు గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంటే కంపల్సరీ కాంగ్రెస్ వైరా నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి మనం పనులు చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి గ్రామ స్థాయిలో కూడా సర్పంచుల్ని గెలిపించుకోవాల్సిందిగా, కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.